హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ మీ అందరి కోసం తీసుకొని రావడం జరిగింది. ఈ టాపిక్ ఏంటంటే మన పురాతన శాస్త్రానికి సంబంధించి పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ పురాతన వాటిలో మనము ఇన్ని రోజుల నుంచి ఏ టాపిక్ అయితే ఎక్కువగా డిస్కస్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చిన టాపిక్ ఉందో ఆ టాపిక్ వచ్చేసేసి బ్రహ్మస్థానానికి సంబంధించిన టాపిక్. అయితే ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన టాపిక్లో చాలా వరకు మీ అందరికీ లైవ్గా ప్రాక్టికల్గా కొన్ని వీడియోస్ అనేది చేయడం జరిగింది. నేను రీసెంట్గా దర్గా స్వామి అని చెప్పి కడప రాయచోటి మధ్యలో ఒక ఊరుంది. సో ఈ దర్గా స్వామి ఆశ్రమానికి నేను వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అక్కడ చిన్న నిర్మాణం అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో గురువుగారు ఒక్కసారి ఇటు వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చిపోండి అని చెప్తే సరేనండి అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. దర్గా స్వామి ఆశ్రమంలో మీరు మధ్యలో గుడిలాగా ఏర్పాటు చేసి పక్కన మొత్తం కూడా మీకు క్లియర్గా వాళ్ళు ఏం చేశారంటే వెంటిలేషన్ కోసం మొత్తం బ్రహ్మస్థానానికి చిన్న చిన్న రంధ్రాలలాగా చేసి మొత్తం వెంటిలేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అసలు అక్కడికి వెళ్తే మీకు వెలుతురు ఒక లైట్ కూడా వేయాల్సిన పని లేదు. సో అంత ఎక్సలెంట్గా చేశారు వాళ్ళు. సో ఇందులో ఇది ఒకటో విశేషం. రెండవ విశేషం ఏంటంటే దాని పక్కనే భోజనశాల ఉంది. అసలు ఈ భోజనశాలకు వెళ్ళడంతో కంప్లీట్గా చీకటి ఉందేమో అని అనిపించింది నాకు దూరం నుంచి. కానీ లోపలికి ఎంటర్ అవుతూనే వంటశాలలో కావచ్చు లేదంటే భోజనశాలలో కావచ్చు ఈ రెండింటిలో కూడా గమనిస్తే కనుక కేవలం ఒక్కటే వెంటిలేషన్కి పైన ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత భోజనశాలకు ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీకు మొత్తం 9 పాయింట్స్ ఓపెన్ చేశారు. 9 చోట్ల ఓపెన్ చేశారు. భోజనశాల మొత్తం వైశాల్యం ఎంత అంటే మీకు ఆల్మోస్ట్ 40 ఫీట్లు x 50 ఫీట్ల పెద్ద ఉంటుంది. సో అందులో వీళ్ళు ఏర్పాటు ఏదైతే చేశారో అసలు లైటే అవసరం లేదు ఇంకా మీకు. అంత ఎక్సలెంట్గా ఉంది. వితౌట్ లైట్ అక్కడ ఉండొచ్చు మీరు. సో దీనికి సంబంధించిన రియల్ టైం వీడియో ఏముంది మనం నెక్స్ట్ చూద్దాం. దాంతోపాటుగా ఇంకొక పాయింట్, బ్రహ్మస్థానం మధ్యలో ఏమీ రాకూడదు అని చెప్పి చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా. సో పురాతన కట్టడం ఇదే దర్గా స్వామి ఆశ్రమానికి దర్గా పక్కనే ఒక పురాతన కట్టడం కేవలం రాళ్లతో నిలబెట్టి కట్టడం అనేది జరిగింది. సో ఈ దర్గా బాబా గారు డైరెక్ట్గా వచ్చి ముందుగా ఇదే ప్లేస్లో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ స్థానంలోనే ఆయన ఉండడము వంట చేసుకోవడము అనేది జరిగిందంట. అయితే అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రహ్మస్థానాన్ని ఏ విధంగా చేశారు నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ వీడియోస్ అనేది చూడండి. ఓకే, ముందుగా మనం వంటశాలలోకి వెళ్దాం. సో వంటశాలలో వెళ్తే ఇక్కడ చూడండి, ఈశాన్య మూల అంటే వంటశాలకు ఈశాన్య మూలలో ఒక పెద్ద వెంటిలేషన్కి ఒక పెద్ద వెంటిలేటర్ మోడల్ పైన బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రూమ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా మొత్తం వెలుతురు అనేది చాలా సూపర్గా ఉంటుంది. కేవలం 2 ట్యూబ్లైట్లు పెట్టుకున్నారు. అసలు వెంటిలేషన్ అంటే నాకెంత సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో దీని తర్వాత నెక్స్ట్ చూడండి, మనం భోజనశాలకు వెళ్తున్నాం. సో భోజనశాలకు వెళ్తే కనుక ఇక్కడ ఎంటర్ అవడంతోనే మనకి ఈశాన్యంలో ఒకటి, ఉత్తరంలో ఒకటి, వాయువ్యంలో ఒకటి, ఈ 3 చూడండి. దీని తర్వాత బ్రహ్మస్థానం ఒకటి, తూర్పులో ఒకటి, ఆగ్నేయంలో ఒకటి. అంటే రూమ్ మొత్తం ఈ పెద్ద హాల్ ఎంత పెద్దగా అయితే ఉందో ఈ మొత్తంలో కూడా వాళ్ళు క్లియర్గా మొత్తం 9 ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ భోజనశాల అబ్జర్వ్ చేస్తే అసలు ఎంత వెలుతురు ఉందంటే దీనికి మించిన వెలుతురు అనేది మనకు డైరెక్ట్గా లైట్స్ అనేవి ఇవ్వలేవు. కాకపోతే ఒకసారి మొత్తం నాకు వీడియో క్లియర్గా ఉండాలి కాబట్టి అక్కడ లైట్స్ అనేది నేను పెట్టించడం జరిగింది. ఎందుకంటే మనము ఎప్పుడైతే చాలా వెలుతురు వస్తుందో ఆ వీడియో అనేది అంతగా తీసుకోవడం జరగదు కాబట్టి ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా మందిరంలోకి వెళ్దాం. ఇది ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి ఎంటర్ అవడంతో మనకు దర్గా స్వామి యొక్క ఇది మెయిన్ గుడి. సో ఇక్కడ నుంచి
ఇది ఎంటర్ అవుతే చూడండి ఒకటోది దాని తర్వాత ఇది వచ్చేసి గుడి అన్నమాట అంటే సమాధులు వల్లవి సో దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వెంటిలేటర్ ఇచ్చారు ఇక్కడ ఒక బ్రహ్మస్థానం ఓపెన్ చేశారు సో ఇట్లా వెంటిలేషన్ వెంటిలేటర్ అని చెప్పొచ్చు నేను సింపుల్గా మళ్ళీ బ్రహ్మస్థానం అన్నారు కదా మళ్ళీ వెంటిలేటర్ అంటారు ఏంటి అని చెప్పొద్దు ఇది వెంటిలేషన్లో ఒక భాగం అన్నమాట సో ఇదొకటి ఇదొకటి ఈ విధంగా అసలు కంప్లీట్గా ఫ్రంట్ ఒక మూడు నాలుగు దాని తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం అసలు ఈ హాల్ మొత్తం కూడా ఈ మందిరానికి సంబంధించి మొత్తం మీరు చుట్టుకొలతో మొత్తం చుట్టి వస్తే మొత్తం కూడా మీకు అసలు వెంటిలేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు వెలుతురు ఎంత ఉంటుందంటే మీరు డైరెక్ట్గా బయటకు వెళ్తే ఎంత వెలుతురు ఉంటుందో ఈ మొత్తం కూడా ఒక్క వితౌట్ లైట్ ఈ మొత్తాన్ని కూడా ఇది మొత్తం కవర్ చేసేస్తుంది లోపల ఉండే వేడి కూడా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది సో చాలా ఎక్సలెంట్ బ్రహ్మస్థానం ఓపెనింగ్స్ అనేది వీరు చేయడం జరిగింది సో నేను సింపుల్గా మళ్ళీ వెంటిలేటర్స్ అని చెప్పొచ్చు వెంటిలేషన్ అని చెప్పొచ్చు ఏది చెప్పినా అది కేవలం మీకు అర్థం చేసుకోవడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థమైతేనే ఇది చాలా బాగుంటుంది సో కంప్లీట్ వెంటిలేటర్స్ ఏర్పాటు చేశారు పైన వెంటిలేషన్ కోసం బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మొత్తం ఇప్పుడు మొత్తం చుట్టి వచ్చాం కదా సో ఈ విధంగా మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే కింద మొత్తం కూడా చాలా అద్భుతమైన వెలుతురు సో దీనికి మించిన వెలుతురు అనేది మనకు దొరకడం అనేది చాలా కష్టం సో దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇప్పుడు పెడుతున్నాను అవి కూడా చూడండి సో మళ్ళీ మనం మొత్తం చుట్టి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫ్రంట్కి వచ్చేసాం సో అసలు మొత్తం వెలుతురు అంటే వెలుతురే అసలు ఏ లైటు అవసరం లేదు డే టైంలో అయితే లైటే అవసరం లేదు సో ఇది కూడా అబ్జర్వ్ చేశారు కదా సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చూద్దాం ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి మధ్యలో ఏ విధంగా ఉందో పురాతన కట్టడాలు అబ్జర్వ్ చేద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి వీడియో ఇది మనకు పురాతన కట్టడం సో ఈ కట్టడానికి సంబంధించి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వరుసలో మూడు పిల్లర్లు పిల్లర్ల మోడల్ ఇది ఒక రాళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు వరుసలు మూడు వరుసలు సో దీంట్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసేసి నైరుతి నుంచి వాయువ్యం ఇది బ్రహ్మస్థానము ఉత్తరము దక్షిణము ఓకేనా సో కరెక్ట్ బ్రహ్మస్థానం అబ్జర్వ్ చేయండి మీకు ఏ విధమైనటువంటి పిల్లర్స్ రాలేదు ఏం రాలేదు నెక్స్ట్ మనకు తూర్పు ఆగ్నేయము ఈశాన్యము సో ఈ విధంగా ఈ మొత్తం సెటప్ అనేది చేయడం జరిగింది నాకు నచ్చిన విషయం ఒకటే ఏంటంటే బ్రహ్మస్థానం నేను చెప్పే బ్రహ్మస్థానం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పెషల్గా మనం దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం సో ఇది మీకు అర్థం కావాలి అర్థం కావడం కోసం నాకు ఎక్కడైతే ఎట్లాంటి పాయింట్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ తీసుకొని మీ ముందుకు వస్తున్నాను నేను సో అర్థమైందా సో ఈరోజు ఈ ప్రాక్టికల్ వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేశారా మీరు కూడా మనకు కడప రాయచోటి ఈ మధ్యలో ఈ ఊరు అనేది ఉంటుంది దర్గా స్వామి ఆశ్రమం సో ఆయన కూడా చాలా మంచి పవర్ఫుల్ ఈక్వల్ టు సాయిబాబాలాగా చాలామంది కొలుస్తారు సో నేను కూడా అక్కడ వెళ్ళడం దర్శనం చేసుకోవడం జరిగింది నాకు కూడా ప్రత్యేక దర్శనం వాళ్ళు కల్పించారు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సో అక్కడ మీరు కూడా వెళ్ళాలి అంటే వెళ్ళడము దర్శనం కూడా చేసుకోండి దాని తర్వాత ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు ఏవైతే చూపించానో ప్రాక్టికల్గా మీకు చూడాలనుకుంటే కడప ఏరియా ఈ సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో మీరు రియల్ టైం అక్కడ వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది సో వర్షం పడకుండా గ్లాస్ కూడా ఫిట్ చేశారు దాని తర్వాత వైర్డ్ గ్లాస్ అంటే ఎవరన్నా పగలగొట్టినా మీకు లోపల అసలు ఏమి పడవు అన్నమాట ఈ గాజు పెంకులు కానీ ఏమి పడవు సో ఆ విధమైనటువంటి నిర్మాణం చేశారు సో బ్రహ్మస్థానం ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు చూసారు కదా మూడు వరుసలు మూడు నాలుగు మూడు నాలుగులో కరెక్ట్ మధ్యభాగం ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానం దీని తర్వాత లోపల వంటశాల చూడడం జరిగింది దాని తర్వాత భోజనశాల చూడడం జరిగింది మందిరం చూడడం జరిగింది సో ఇవన్నీ చూస్తే అసలు పాతకాలం నాటి పద్ధతులు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మొత్తం స్లాబులు వేసేసేసి కిటికీలు బంద్ చేసి కిటికీలేసి మళ్ళీ పర్దాలేసి ఆ కిటికీలు బ్లాక్ కలర్ కావాలి బయటోడు చూడొద్దు ప్రైవసీ కావాలి దాని తర్వాత మళ్ళీ కర్టన్స్ వేసుకోవాలి మొత్తం మూసుకొని ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చోవాలి ఇప్పుడు పద్ధతి అది సో ఏ పద్ధతి కావాలనేది ముందుగా మీరు నిర్ణయం తీసుకోండి మనకు సూర్యుడు ఇచ్చేంత శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఉంది అంటే
నా డైరెక్ట్ ఫోన్కి వాట్సాప్ చేయండి, నేను కూడా చూస్తాను. ఓకే, సూర్యకిరణాలు పడని ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్పి లాస్ట్ టైం నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మనకు ఎప్పుడైతే సూర్యకిరణాలు చంద్రకిరణాలు ఇంట్లో ప్రవేశిస్తాయో దానికి మించిన ఇల్లు, దానికి మించిన స్వర్గం ఇంకోటి లేదు. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.